Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ మధ్య వాక్య పరిచర్య చేయటానికి ప్రభు నాకు అనుగ్రహించిన కృపకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా పేరు అందరికీ తెలుసు, నా పరిచర్య పేరు, సంఘం యొక్క పేరు కూడా అందరికీ తెలుసు. ఇండియాలో పరిచర్య చేయటానికి దేవుడు త్వరగా మార్గాలు తెరిచినట్లుగా మీరు నా కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా నా మనవి. నేను చెప్పినటువంటి వర్తమానము దేవునికి ప్రియులుగా ఉంటే మనం కలిగేలా మనకు పొందుకునే ఆశీర్వాదాలు అని ఒక వర్తమానాన్ని చెప్పాను. ఆ వర్తమానానికి కంటిన్యూస్గా దేవునికి ప్రియులుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ దినమందు మీతో పంచుకోవాలని నేను మాట్లాడదామని ప్రభు చేత ప్రేరేపించబడుతున్నాను. మనం దేవునికి ప్రియులుగా ఉండాలి అంటే అనవసరంగా అనవసరమైన మాటలు ఏమి మాట్లాడకుండగా డైరెక్ట్గా మ్యాటర్లోనికి నేను వాక్యమును చూపించి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16:13 నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. ఇప్పుడు చూడండి, యథార్థవాదులు వారికి ప్రియులు. ఎవరికంటే? రాజులకు. రాజులకు ఎవరు ప్రియులంటే యథార్థంగా వాదించే వాళ్ళంటే, యథార్థంగా మాట్లాడేవారంటే వాళ్ళకి ఇష్టం. మరి రాజులకు రాజు అయిన దేవునికి కూడా మనం ఇష్టలుగా ఉండాలి, ప్రియులుగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలంటే యథార్థ హృదయము కలిగి మనం ఉండాలి, యథార్థముగా మనం మాట్లాడగలగాలి. దానియేలు తన జీవితంలో నీవు బహుప్రియుడవు అని దేవుని చేత అనిపించుకున్నాడు. ఆ అనిపించుకున్నటువంటి దానియేలు తన జీవితంలో యథార్థ ప్రవర్తన కలిగి జీవించాడు. ఎంత యథార్థత దానియేలు జీవితంలో ఉన్నదంటే అతను యందు తప్పు కనుగొనడానికి అవకాశమే దొరకలేదంట. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మనం గమనిస్తే 6వ అధ్యాయములో 4వ వచనం నుండి, అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూసారా, దానియేలులో లోపాలు కనుక్కుందాం తప్పు కనుక్కుందాం అని అనేక విధాలుగా ప్రయత్నించారు, కానీ అతడు యథార్థముగా తన బాధ్యతను నెరవేర్చాడు దానియేలు. కాబట్టి దానియేలు దేవునికి బహుప్రియుడు కాగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనిస్తే, యథార్థంగా ఉండటం వలన దేవునికి ఇష్టలం అవుతున్నాం, దేవుని దృష్టికి ప్రియులం అవుతున్నాం. మన దేవునికి ప్రియులం అవుతేనే కదా దేవుడు మనకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోగలుగుతాం. కనుక దేవునికి ప్రియులం కావాలంటే యథార్థమైన హృదయం మనం కలిగి ఉండాలి, యథార్థముగా మాట్లాడాలి, యథార్థముగా మనం ప్రవర్తించాలి, యథార్థముగానే మన పలుకులు కానీ మన ప్రవర్తన మన భక్తి కానీ ఉండాలి. కొంతమంది ప్రార్థన చేసేది అరగంట 10 గంటలు ప్రార్థించినట్లు చెప్పుకుంటారు. కొంతమంది బైబిల్ గురించి తెలుసుకునేది కొంత, నాకే అంతా తెలుసు అని చెప్పుకుంటారు. ఇదంతా యథార్థమైన పని కాదు. వారు కానుకిచ్చేది కొంత, ఇంత ఇచ్చామని చెప్పుకుంటారు. ఇదంతా యథార్థమైన పనులు కాదు. దేవుని దృష్టికి యథార్థముగా ఉండాలి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి దేవుని దగ్గర. దేవుని దృష్టికి ఆ విధంగా మనం కనబడాలి. అప్పుడే దేవుడు రాజులకు రాజుకి మనం ప్రియులమవుతాము, మనం ఇష్టలమవుతాము. కనుక యథార్థ హృదయము కలిగి మనం జీవించటం వలన మొట్టమొదటిగా దేవునికి ప్రియులం కాగలుగుతాం. రెండవది, దేవునికి ప్రియులము కావాలంటే మనం ఏం చేయాలి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, 1-2 వచనాలు కలిపి ఉన్నాయి, చదువుకుందాం.
యేసు క్రీస్తు దాసుడను అపోస్తలులుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడివాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అంట. అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు దేవునికి ప్రియులు అని చెబుతున్నాడు. దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, అంటే పరిశుద్ధులుగా ఉండటానికి ఎవరినైతే పిలిచాడో వాడు పరిశుద్ధంగా ఉండుట వలన దేవునికి ప్రియులవుతారు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధత వలన మనం ప్రియులవుతాం. మరి యథార్థత వలన ప్రియులమవుతామన్నాం. దానియేలు జీవితంలో యథార్థత చూసాం. మరి అదే దానియేలు జీవితంలో పరిశుద్ధత విషయంలో కూడా చాలా జాగ్రత్త పడ్డాడు. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం, రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచకనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా, అతడు అపవిత్రుడు కాకూడదని. అప్పటికి ధర్మశాస్త్ర ప్రకారముగా ఏ వస్తువు పడితే, ఏది పడితే అది తినేయకూడదు, తినటానికి కొన్ని నియమాలు యూదులకు ఉండేవి. ఆ ప్రకారంగానే ఆయన పవిత్రుడిగా ఉండాలి దేవుని దృష్టికని. చెరకు పట్టబడినప్పటికీ కూడా, ఒక అధికారి కింద ఉండినప్పటికీ కూడా వాళ్ళు పెట్టే తిండి తినడానికి ఇష్టపడలేదు దానియేలు. తన పవిత్రతను కాపాడుకున్నాడు. అందుకే దానియేల్ని దేవుడు తన జీవితంలో ఏమని పిలిచాడంటే, నీవు నాకు బహుప్రియుడవు అని పిలిచాడు దానియేలుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యథార్థత వలన దేవునికి ప్రియులుగా ఉంటాము. రెండవది, పరిశుద్ధత వలన దేవునికి ప్రియులుగా ఉంటాం. మూడవ విషయం, రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయానికి వద్దాం. ఇక్కడ చదవటానికి ముందే నేను ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలో అహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇస్రాయేల్ మీద తిరగబడిరి. అహజ్యా సోమ్రోనులోనున్న తన మేడగది కిటికీ మీద నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జబూరునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడును లేదో అని విచారించుడని దూతలను పంపగా. ఇక్కడ మీరు గమనించండి, అహజ్యా అనే రాజు రోగి అయిపోయాడు. మేడగది మించి పడి రోగి అయిపోయాడు. అతడు స్వస్థత నొందటానికి ఒక దేవత దగ్గరకు, బయల్జబూలను దేవత దగ్గరకు పంపించాడు. అప్పుడులో ఇస్రాయేలీలకు ప్రవక్తగా ఉన్న ఏలియా అతనికి ఒక వార్తను తెలియజేశాడు. ఏంటంటే, ఇస్రాయేలీలో ప్రవక్త నేనున్నాను, మన దేవుడైన యెహోవా ఉన్నాడు, నువ్వు ఎక్కడో దగ్గరికి వెళ్ళటం ఏంటి అని తెలియజేస్తే, ఆ ఏలియాను రప్పించుకోవటానికి ఈ రాజు ఒక యాభై మంది మీద ఉన్న అధిపతిని, మొత్తం 51 మందిని పంపించాడు. వాళ్ళు అమర్యాదగా ప్రవక్తతో మాట్లాడినందుకు ప్రవక్త కోపగించి ఆకాశం నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించును కాకంటే మొత్తం మాడి మసిపోయి. అలాగే రెండవసారి కూడా కొంతమందిని పంపిస్తే వారు కూడా రాజుగారు నేను రమ్మంటున్నారని బలవంతం చేయబోతుంటే, ఆ ప్రవక్త కోపం వచ్చి ఆకాశం నుండి అగ్ని వచ్చి వీరిని దహించును కాకంటే ఆకాశం నుండి అగ్ని వస్తే వారు మాడి మసిపోయారు. మూడవసారి గుంపు వచ్చేటప్పుడు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు చూస్తే 13వ వచనంలో, ఇంకను రాజు 50 మంది అధిపతి అయిన వాని 50 మందితో కూడా పంపగా, 50 మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు, అంటే అంతకుముందు రెండు గుంపులు అంటే 50 మంది వాళ్ళ అధిపతులు, అంటే 51 102 మంది కాలి మాడి బూడిదైపోయారు. ఆ తర్వాత మూడవ గుంపుకు ఇంకొక 50 మంది ఒక అధిపతి వస్తే వాళ్ళ గురించి చెబుతున్నాడు. ఆ 50 మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును, నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించము ఆకాశం నుండి అగ్ని దిగి వెనకట పంచ
దశాధిపతులు ఇద్దరిని వాని వాని 50 మందితో కూడా దహించను, అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము అని మనవి చేయగా అన్నాడు. అప్పుడు ఆ ప్రవక్త కోపపడకుండగా ఆకాశం నుండి అగ్ని రమ్మని చెప్పకుండగా అతని మాట వినటం ప్రారంభించాడు. అంటే ప్రార్థన చేశాడన్నమాట, అతనికి బ్రతిమలాడుకున్నాడన్నమాట. మరి నేనంటాను, ప్రవక్త దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటే, ప్రవక్త దృష్టికి ఈయన ప్రియుడిగా ఉంటే, ఇతని ప్రాణము ప్రియుగా ఉంటే, ప్రియముగా ఉంటే, మరి దేవదేవుని దగ్గరికి వస్తున్న మనము, మన ప్రాణములు, మన ఆత్మ, మన దేహములు, మన బ్రతుకులు దేవునికి ప్రియమైనదిగా ఉండినట్లుగా మనమెందుకు ప్రార్థన చేయకూడదు? ఎప్పుడైనా ప్రార్థనలో మోకరించి, ప్రభువా నేను నీకు ప్రియుడిగా ఉండినట్లు నన్ను చేయి, ప్రభువా నేను నీకు ప్రియమైన వాడిగా ఉండినట్లు నన్ను దీవించు, నన్ను ప్రియుడా అని నువ్వు పిలవగలగాలి ప్రభువా, అంత ప్రియమైన వాడిగా నీ దృష్టికి నేను కనబడినట్లు నన్ను తయారు చేయి, నన్ను చెక్కు, నన్ను మలచు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఇలాంటి ప్రార్థన జీవితం నీకుంటే దేవుని దృష్టికి నీవు ప్రియుడిగా మార్చుకుంటాడు ప్రభు. ప్రియుడిగా నీవు ఆయనకు దృష్టికి కనబడతావు. ఈ 50 మందితో మూడవ గుంపుగా వచ్చిన అధిపతి ఏలియాకి అదే అడిగాడు, నీ దృష్టికి నా ప్రాణమును, నాతో వచ్చినటువంటి వారి ప్రాణమును ప్రియముగా ఉంచుము అని అడిగాడు. నీవు కూడా అలాంటి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి ప్రభు దగ్గరికి, ప్రభువా నేను నీకు ప్రియుడిగా ఉండాలి, నా ఆత్మ, నా ఆలోచనలు, నా తలంపు, నా భక్తి, నా శరీరము, నా బ్రతుకంతా నీకు ప్రియముగా ఉండాలి, అలా నా జీవితాన్ని మలుచు తండ్రి అని ప్రభు సన్నిధిలో నీ ప్రార్థన చేసుకుంటే ప్రభు నిన్ను ప్రియుడిగా ఎంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు అలాంటి ప్రార్థన జీవితం ఆయనకు ఉంది. ఆయన ఎట్లాంటి ప్రార్థన జీవితం కలిగి జీవించాడంటే, దేవుడు ఇష్టపడుతున్న యెరూషలేమును, దేవుడు కోరుకుంటున్నటువంటి యెరూషలేమును, దేవుడు ప్రేమించిన యెరూషలేము, అక్కడ ఉన్న దేవాలయము పాడైపోయి పడగొట్టబడి ఉంటున్నప్పుడు దానియేలు ప్రతిరోజు యెరూషలేము వైపు కిటికీ తెరిచి ఆ యెరూషలేము తిరిగి కట్టబడుట కొరకు, దేవాలయం తిరిగి కట్టబడుట కొరకు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేసేవాడు. ముమ్మార్లు ప్రార్థన చేసేవాడు. ఉదయం, సాయం, మధ్యాహ్నం, సాయంత్రం కిటికీ తలుపులు తెరిచి, యెరూషలేము వైపు కిటికీ తలుపు తెరిచి, రెండు చేతులు పైకెత్తి ఆ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసేవాడు. అందుకే దేవుని దృష్టికి ప్రియుడైపోయాడు. దేవునికి ఏది ఇష్టమో, దేవుని దృష్టికి ఏది వాస్తవమో, ఏది సత్యమో, దానినే మనం పట్టుకొని వాటి కొరకు మనం ప్రార్థించినప్పుడు ప్రభు మనలను ప్రియముగా చూస్తాడు. ఆయన దృష్టికి మనము ప్రియులము కాగలుగుతాం. దానియేలు అందుకనే నీవు బహుప్రియుడవు అని అనిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట, సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11, 12, 13, 14, 15 వచనాలు చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 11 నుండి, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించువారు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే, జ్ఞానము సంపాదించుట కంటే సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానం లాభము నందుట మేలు, పగడము కంటే అది ప్రియమైనది అన్నాడు. అంటే దేవుని దృష్టికి నా కుమారుడా అని పిలుస్తున్నాడు. పిలుస్తూ నీవు జ్ఞానమును సంపాదించుకో, వెండి సంపాదించేదానికంటే జ్ఞానమును సంపాదించుకో, అపరంజిని సంపాదించేదానికంటే జ్ఞానమును సంపాదించుకో, పగడము కంటే అది ప్రియమైనది అంట. అంటే దేవునికి ప్రియుడిగా నువ్వు ఎప్పుడు కనబడతావు? జ్ఞానమును సంపాదించినప్పుడు, జ్ఞానము కొరకు నువ్వు మొరపెట్టినప్పుడు, జ్ఞానము నాకు కావాలి అని నువ్వు ప్రభుని అడిగినప్పుడు, దైవ సంబంధమైన జ్ఞానము కొరకు నువ్వు పోరాడుతున్నప్పుడు, దైవ సంబంధమైన జ్ఞానము కొరకు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు, దైవ సంబంధమైన జ్ఞానము చేత నింపబడాలని ప్రభు సన్నిధిలో నువ్వు గోజాడి ప్రార్థిస్తూ ఉంటుంటే ప్రభు దృష్టికి ఆ జ్ఞానము నీవు స్వతంత్రించుకున్నవాడు అయితే దేవుని దృష్టికి నీవు ప్రియుడిగా ఉంటావు. దానియేలు తన జీవితంలో అటువంటి జ్ఞానం ఉన్నది. ఎట్లాంటి జ్ఞానం ఉందంటే, రాజుకు కల వచ్చి మర్చిపోయాడు, ఆ కలభావము కల తెలియజేసిన వాడికి బహుమతులు ఇస్తానన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారు జ్యోతిష్యులు కానీ, అక్కడ ఉన్నటువంటి కాలజ్ఞానులు కానీ, అక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా
దానికి సమాధానం చెప్పలేకపోయారు. కానీ దానియేలు ప్రార్థన చేసి ఆయన కల ఏంటో, ఆ కలభావం ఏంటో ఆ రాజుకు, నెబుకద్నెజర్ రాజుకు తెలియజేశాడు దానియేలు. అలాంటి జ్ఞానము చేత నింపబడినవాడు ఆ రాజే దానియేలు అంటాడు. ఇతడు దేవతల ఆత్మ చేత నింపబడినవాడు, ఇతను వంటి జ్ఞానం కలిగిన వాడు మరొకడు లేడు అని దానియేలును గురించి ప్రశంసించాడు. అంటే మీరు ఆలోచించండి, దానియేలు ఎందుకు దేవునికి ప్రియుడయ్యాడు? నీవు బహుప్రియుడని దానియేలుకు దేవుడు ఎందుకు అన్నాడు? అసలు జ్ఞానహీనుడైతే దేవుడు ఆ మాట అంటాడా? అంటే జ్ఞానము కలిగి ఉండుట వలన దేవునికి మనము ప్రియులమవుతాం. ఇప్పుడు ఆలోచించండి, మనం దేవునికి ప్రియులం కావాలంటే యథార్థ హృదయము కలిగి, యథార్థవాదము కలిగి ఉండాలి. యథార్థత మన జీవితాల్లో ఉండాలి. రెండవది పరిశుద్ధత మన జీవితాల్లో ఉండాలి. మూడవది ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి. నాలుగవది జ్ఞానము చేత మనము నింపబడాలి. నా ఐదవ విషయానికి చెప్పి నేను ముగిస్తాను. మలాకీ గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనం యూదావారు ద్రోహులైది, ఇస్రాయేలీల మధ్య యెరూషలేములోని హేయక్రియలు జరిగించుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియులైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి. ఇక్కడ ఒక మాట మనం చూడాలి, యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అన్నాడు. యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును యూదావారు అపవిత్రపరిచారు. యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలం ఏది అంటే అది దేవుని దేవాలయము. ఈ మందిరం అంతా, ఈ గ్రంథం అంతా దేవుని మందిరము కొరకే ఎక్కువగా మాట్లాడుతుంది. నా మందిరములోనికి ఆహారం ఉండినట్లు మీ దశమ భాగములను తేవలను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు చెప్పాడు మూడో అధ్యాయంలో. మందిరమును కొరకే మాట్లాడుతున్న గ్రంథం ఈ గ్రంథము. అలాంటిది దేవునికి ప్రియమైనది ఏంటంటే ఆయన పరిశుద్ధ స్థలము, ఆయన మందిరము ఆయనకు ప్రియమైనది. అలాంటి మందిరములో నీవు మంచి ప్రవర్తన కలిగి మంచి పరిచర్య చేస్తూ ఆ మందిరం ఆశీర్వాదాల కొరకు, మందిరము కట్టబడుట కొరకు, మందిరములోని దీవెనల కొరకు, దేవుని మాట ప్రకారముగా మీకున్నటువంటి ధనమును ఖర్చు పెట్టినా, సమయమును ఖర్చు పెట్టినా, ప్రతి విధమైనటువంటి ఫోకస్ దేవుని మందిరమును కొరకు మీరు ఆలోచిస్తూ ఉంటే దేవునికి ప్రియులవుతారు. నేను దేవుని మందిరం కట్టాలని, దేవుని పరిచర్య ఇండియాలో సాగించాలని, కొనసాగించాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఇంకా స్థలం చూపించలే, దేవుడు ఇంకా ప్రాంతమును చూపించలే. ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఖచ్చితంగా నాకు అనుగ్రహిస్తాడు. ఆ స్థలము దేవునికి మహిమకరంగా ఉండాలని, నేను కూడా దేవుని దృష్టికి ప్రియుడిగా ఉండాలని నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. దేవునికి ప్రియులుగా ఉండే జీవితం ధన్యకరము. కనుక దేవునికి ప్రియులుగా ఉండే మార్గంలో మనం కొనసాగుదాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకొని వేడుకుందాం. ప్రేమగల మా దేవ, మహాపరిశుద్ధుడివగు నా తండ్రి, నాయన ఇదిగో నీకు ప్రియులుగా మేము ఉండటానికి యథార్థముగా ఉండమంటున్నాం, పరిశుద్ధముగా ఉండమంటున్నాం, ప్రార్థనా జీవితం కలిగి ఉండమంటున్నాం, జ్ఞానము కలిగి ఉండమంటున్నాం, నీ మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండమంటున్నాం. కనుక ఈ విషయాల్లో మేము తప్పిపోకుండా నీకు ప్రియులుగా మమ్మలను చెక్కుకొని, మీకు ప్రియులుగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలన్నీ మేము స్వతంత్రించుకొని వర్ధిల్లటానికి కృప చూపండి. విన్నవారి జీవితాల్లో ఈ వాక్యమును ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ దేవుని, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును తోడుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. హల్లెలూయా.